కామెడీ టైమింగ్ అవి చూడాలనుకుంటే చిరంజీవి గారిని ఆ లుక్స్లో చూడాలనుకుంటే ఖచ్చితంగా సినిమా చూడాలి. స్టోరీ పాయింట్ విషయంలోనే అది ఒక ఓల్డ్ స్టోరీ, దాన్ని ఇప్పుడు మోహన్ రమేష్ టేకింగ్ కానీ ఆ విజువల్స్ కానీ ఫైట్స్ కానీ చాలా బాగున్నాయి. మెయిన్ మ్యూజిక్ అయితే మణి శర్మ గారు అబ్బాయి అంట, అసలు న్యూ బ్లడ్ చాలా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పడుతుంటే వేరే లెవెల్ గూజ్ బంప్స్ వచ్చినాయి. హైప్రాది, శ్రీముఖి, వెన్నెల కిషోర్ ఇలా కామెడీ టైమింగ్, గెటప్ సీన్ అన్నీ చాలా బాగుంటాయి. ఖుషీ సీన్ కూడా రిపీట్ చేశారు. ఒక స్టోరీ విషయంలోనే డైరెక్ట్ స్టోరీతో వచ్చుకుంటే బాగుండేది. ఆల్రెడీ వేదాలం రీమేక్తో వచ్చారు, ఆ స్టోరీ అయితే ఎప్పుడో రివ్యూన్ స్టోరీలో 10 సంవత్సరాల క్రితం వచ్చాయి. రవితేజ ఇవన్నీ తీశారు, జై చిరంజీవి అవన్నీ ఆ టైప్లో ఉంటుంది. చిరంజీవి గారి కోసం ఆ డైరెక్షన్ చూడటం కోసం అయితే ఖచ్చితంగా సినిమా చూడండి. సిస్టర్ సెంటిమెంటు, ఫైట్స్ చాలా కొత్తగా ఉంటాయి. చిరంజీవి గారి కామెడీ టైమింగ్ చాలా కొత్తగా ఉంటుంది. 5 కి 2.5. పైన దేవలోకంలో ఒక ఆయన ఉండు, కైలాసంలో శంకరుడు, కింద భూలోకంలో తెలుగు ఇండస్ట్రీలో ఒక ఆయన ఉన్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఆయన అక్కడ మూడో కనదర్శన కానీ గోవింద నమస్కారం. సినిమా మాత్రం మామూలుగా లేదు, రచ్చరంబోలా మొత్తం సినిమా మొత్తం. ఈ సినిమా పోతే జామ్ 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 జజ్జనక్క తెల్లవారు వాడదాం తాయితక్క అన్నిటిగా తాయితక్కలు ఆడేటట్టు. ముసలిలు కూడా తాయితక్కలు ఆడతారు. మరి ముసలమ్మల పరిస్థితి ఏందో అర్థం కాని పరిస్థితి నాకైతే చాలా బ్రహ్మాండంగా ఉంది. తమానైతే నాకేం చూపించలేదు, నేనేం చూడలేదు, నేను అట్టయినా. శ్రీముఖ్ అయితే చూపించింది, నేను చూసిన హ్యాపీగా ఫీల్ అయినా, ఫుల్ ఖుషి. అంత చూపించింది చూసా, శ్రీముఖ్ చూపించింది చూసిన, చెప్పకూడదు భయ్యా. ఎల్కేజీ సినిమా ఎవరైనా చూడొచ్చు, ఎల్కేజీ సినిమా ఎవరైనా చూడొచ్చు. అయితే కొంతమంది టైం వేస్ట్, పైసలు బొక్క అంటున్నారు, అది చాలా తప్పు. మీరు సినిమా పోయి చూడండి, నిజంగా బాగాలేదంటే మల్టీస్టార్ మన్మథరాజ్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్కు నాకు మెసేజ్ పెడితే మీకు డబ్బులు ఇచ్చేస్తాను. చిరంజీవి గారి తరఫుకి వెళ్ళి అన్నా బోలాశంకర్ ఒకటే మాటలు చెప్పాలంటే బోలాశంకర్ బోల్తా కొట్టేసింది అన్న. ఎందుకంటే అన్ని సినిమాలు మిక్స్ చేసి బోలాశంకర్ సినిమా తీసినట్టు అనిపించింది బ్రో. ఎందుకంటే మరీ అంత హిట్ కాకుండా ఒక నార్మల్గా చూసినట్టు ఉంది బ్రో. ఎందుకంటే చాలా సినిమాలు చూసినాం, మొన్న ఇడింబా చూసినాం, కేసు మిస్సింగ్ కేసులు, మొన్న బిచ్చా 2 చూసినాం, అంటే సిస్టర్ సెంటిమెంట్, ఇవన్నీ చూసి డైరెక్టర్ గారు ఒకటి మేనేజ్ చేసిన ఏంటంటే బ్రో మెగాస్టార్ని చూపించాల్సింది ఇది కాదు, ఆయన వేరే లెవెల్లో చూపించాలా, కానీ ఈ లెవెల్లో చూపించిన మాత్రం నచ్చలేదు నాకు. నాకు మా మెగాస్టార్ని చూపించడం మాత్రం నచ్చలే. ఆయన స్టైల్ ఏంది బ్రో, ఆయన స్టైల్కి ఆయన చేసిన దానికి స్టోరీ బాగాలేదు. డైరెక్టరే మిస్టేక్ బ్రో, డైరెక్టర్ చెప్పినట్టు ఆర్టిస్ట్ చేయాలి బ్రో, ఆర్టిస్ట్ చేసిన డైరెక్టర్ కా మొత్తం డైరెక్టర్ మిస్టేక్. రీమేక్ సినిమా అయినా కూడా రోటరీ స్టోర్ అని మన తెలుగు సినిమాని మిక్స్ కొట్టి బోలాశంకర్ తీసిన ఒకటే మాట అంతే బాస్. యావరేజ్ మూవీ మూవీలు అంటే అన్ని అంటే చూసిన సినిమా ఎవరు చూడలేరు. మారింది నీ డాన్స్, మారింది నీ లుక్స్, మారింది అబ్బా. మేయర్ రమేష్ స్టైల్ గా లేకపోవచ్చు, కానీ తీసే సినిమాలు స్టైల్ గా ఉంటాయి. అసలుకి ఏం చూపించాడన్న చిరంజీవి నానే, ఒక రామ్ చరణ్ కి ఈక్వల్ గా చూపించాడన్న, అంత యంగ్ లుక్స్ తీసుకొచ్చాడు. మెయిన్ ఫైట్స్ కానీ ఆ డాన్స్ కానీ వస్తే కుమ్మి అవతల పడేశాడన్న. సినిమా అయితే అల్టిమేట్లీ బ్లాక్ బస్టర్ అన్న. సిస్టర్ సెంటిమెంట్, వాల్టర్ వేరియల్ బ్రదర్ సెంటిమెంట్ ఎంత వర్కౌట్ అయిందో ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్. కీర్తి సురేష్ ఎక్స్ట్రాడినరీగా నటించింది అన్నమాట. ఇంకా డాన్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదన్న. యంగ్ లో ఉన్నప్పుడు చిరంజీవి గారు ఎలా చేశారో ఇప్పుడు కానీ అదే విధంగా చేశారన్న. పుట్టడమో మాకు తెలీదు, కానీ చనిపోవడం మాత్రం ఒక మెగా ఫ్యాన్ గానే సినిమా అయితే అల్టిమేట్ ఎక్స్ట్రాడినరీగా ఉందన్న. కామెడీ హైలైట్ అన్న, జబర్దస్త్ ఆర్టిస్టులు తీసుకున్నారు మొత్తం కామెడీ. సెకండ్ హాఫ్ చాలా బాగుంది, క్లైమాక్స్ అయితే హైలైట్ అన్న. స్టోరీ బాగుందన్న, తమిళ వేదాలం చూశాను కానీ చాలా చేంజెస్ ఉన్నాయి. మన తెలుగు వాళ్ళకి ఏం కావాలి, మన తెలుగు ఆడియన్స్ ఏం ఎక్స్పెక్టేషన్ చేసుకుంటారో దాన్ని కనెక్టివిటీ పెట్టుకొని తీశారనమాట. మేయర్ రమేష్ సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చాన. అది బాస్ ఎవడో చూడ్డో, బాస్ దిగాడంటే వాడు ఫ్లాప్ డైరెక్టర్ అయినా సరే హిట్ పడాల్సి ఉందే. దట్ ఈస్ ఓన్లీ మెగాస్టార్ అంటే అదే, వన్ మ్యాన్ షో. మేయర్ రమేష్ ఎక్కడ కనపడలేదనమాట, చిరంజీవి అనే కనపడ్డాడు. డ్యాన్స్ అయితే అదిరిపోయిందన్న. అసలుగా వింటే లుక్ చూస్తా ఉంటే రామ్ చరణ్ కో బ్రదర్గా ఉన్నాడన్న, అసలుకి ఫాదర్గా లేడు బ్రదర్గా ఉన్నాడు. ఆ లుక్స్ తీసుకొచ్చాడు. జై మేయర్ రమేష్, బతికిపోయావు నువ్వు, ఇట్టు కొట్టావు పో. బోలా శంకరుడు తాండవం మాత్రం ఆడాడు, కానీ ఆడు తీసిన డైరెక్టరే కనెక్ట్ అవ్వలేదు అన్నారు. బాగా బోల్తా కొట్టాడన్న, బోలా 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 అని బోల్తా కొట్టి 4 రౌండ్లు వేశాడు, కానీ ఏం యూజ్ లేదు. సినిమాలు రీమేక్ అని ఓ తగ్గింజ చేసుకున్నారు కదా, రీమేకలు చేస్తే తప్పేందని. సార్ రీమేకలు చేస్తే తప్పు కాదు, ఉన్నదిన్నట్టు తీయడానికి చేయడం ఎందుకు, అంతంత కోట్ల బడ్జెట్లు ఎందుకు, ఒక స్టార్ డమ్ ఉన్న హీరోని తీసుకోవడం ఎందుకు, అసలు అదే సినిమా తెలుగులో సబ్ టైటిల్ వేస్తే చూసేస్తాం కదా.
అందంత టైం పెట్టి టైం వేస్ట్ ఉన్నట్టు కాకుండా కూడా ఒక సీన్ లో అజిత్ గారు కళ్ళలో ఎక్స్ప్రెషన్ సీన్ ఉంటది, ఆ సీన్ ఏడు ఏడుందయ్యా, ఏడుంది, ఎక్కడా కనిపించదు అన్న, ఎక్కడా కనిపించదు అసలు. కానీ సినిమా మొత్తంలో ఒక్క బిట్టు కీర్తి సురేష్ గారికి చిరంజీవి గారి మధ్య ఒక సీన్, సెంటిమెంట్ సీన్ ఉంటుంది, ఎర్ర కుమ్మేరు అసలు ఆ కళ్ళలో తెలిసిపోతుంది. ఎలాగేం చేస్తారన్న, ఇప్పుడు ఏ హీరో అయినా కూడా ఏ సినిమా అయినా కూడా కంటెంట్ ఉంటే చూస్తారన్న. తెలుగు ఇప్పుడు ప్రజ ఎవరు ప్రేక్షకులు అంటే ఏదో ఏ హీరోనే కదా మా హీరో చూసేస్తాం హారతలు పడతాం అంటే ఎవడు ఒప్పుకోడు. కంటెంట్ ఉండాలి, కంటెంట్ ఉండాలి, స్టోరీ ఉండాలి, ప్రతీది ఉంటేనే చూస్తామన్న. ఇప్పుడు చిన్న హీరోలు చిన్న బడ్జెట్తో పెద్ద సినిమాలు తీస్తున్నారు, పెద్ద పెద్ద కోట్లు కోట్లు బడ్జెట్లు పెట్టి చెత్త సినిమాలు తీసా తీయడం ఎందుకు అసలు. ఇప్పుడు సినిమా మొత్తం సినిమా గురించి మాట్లాడుకుంటే అన్న, వన్ మ్యాన్ షో అన్న, కీర్తి సురేష్ గారు చిరంజీవి గారు తప్ప మిగతా ఎంతమంది ఏం కనపడలేదు. ఏముందన్న క్యారెక్టర్ ఏముందన్న, ఉంటాడు పక్కన పెళ్ళికూడు క్యారెక్టరు, ఒకప్పుడు మంచి హీరో ఆయన కూడా మంచి లవ్ స్టోరీలు చేశారు, ఆయన తీసుకొచ్చే సైడ్ యాక్టర్ చేశారు ఆయన్ని, అంత అవసరం ఏముంది అసలు. డైరెక్టర్ మిస్టేక్ హీరో మిస్టేక్ అన్న, ఒకటే మాట అన్న సార్, డైరెక్టర్ మిస్టేక్ హీరో మిస్టేక్, డైరెక్టర్ చెప్తున్నారు కదా అన్న, డైరెక్టర్ దే హీరో వన్ మ్యాన్ షో అన్న. చిరంజీవి గారు ఎక్కడ కానీ ఎలాంటి మిస్టేక్ లేదు, యాక్టింగ్ లో కానీ డాన్స్ లో కానీ పంచి లేయడంలో కూడా ఎక్కడ మిస్ లేదు. కానీ ఆ డైరెక్టర్ ఏం చేసిండో ఏందో, అసలు చిరంజీవి గారు కథ ఎలా నచ్చిందో అది అస్సలు అర్థం కాలేదు. కానీ భయ్యా మెగా ఫ్యాన్స్ అందరూ ఉన్నదే ఒక్క సీను, దాంట్లో వర్కౌట్ ఏంది, జిమ్కి వెళ్ళి చేయాల్సిందే వర్కౌట్ వేస్ట్ అసలు. ఇప్పుడే చూశాను జైలర్, సో చాలా ఎక్స్పెక్టేషన్తో వచ్చాం కానీ చాలా డిసప్పాయింట్ చేసింది సినిమా అయితే. సో స్టోరీలో కొత్తదనం లేదు, ఏం లేదు. సినిమా ప్లస్ ఏంటంటే అనిరుద్ధుని మ్యూజిక్ అనమాట, చాలా చాలా బాగుంటుంది మ్యూజిక్. సో ఒక ఏజ్ వచ్చాక ఒక మెయిన్ లీడ్గా చేయటం కంటే సైడ్ క్యారెక్టర్ చేసుకోవడమే బెటర్ అనేది. ఆ స్టైల్ కానీ ఆ గ్రేస్ అన్నీ పోయాయి, ఆ వాకింగ్ స్టైల్ కూడా నచ్చట్లేదు. సో రజనీకాంత్ గారు చాలా చాలా ఇష్టం కానీ, సో ఎందుకు ఆ ఏజ్ ఎఫెక్ట్ ఏమో తెలియదు కానీ సినిమా అయితే కొంచెం డిసప్పాయింటే. సినిమాలో మెయిన్ యాక్షన్ సీన్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది. మూవీ చూడడం జరిగింది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేం ఎక్స్పెక్టేషన్ లేదు, ఏంటంటే ఎస్పెషల్గా వచ్చింది కావాలయ్యే సాంగ్ కోసమే వచ్చాను. కానీ సినిమా చూసిన తర్వాత వేరే లెవెల్ అనిపించింది అన్న. లాస్ట్ ఇయర్ విక్రమ్ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో, ఈ ఇయర్ కానీ జైలర్ అంత సూపర్ డూపర్ హిట్ అవుతుంది. మెయిన్ ఏంటంటే శివరాజ్ కుమార్ గారు, మోహన్ లాల్ గారు ఉన్నారు, వాళ్ళ క్యారెక్టర్ రివీల్ చేయలేదు, వాళ్ళిద్దరు బూస్ట్ అప్ గా రజనీకాంత్ వస్తాడు అనమాట. లాస్ట్ లో క్లైమాక్స్ అయితే ఏడిపించేశాడు బ్రో. ఈ సినిమా గురించి ఒక్కటే చెప్తాను నేను, మిగతా మీరు పోయి చూడండి. జైలర్ సినిమా, రజనీకాంత్ గారు నటించిన సినిమా జైలర్ సినిమా, ఒకటే విషయం చెప్తా, మట్టి బుర్రలకు అయితే అర్థం కాదు, మంచి మేధావులకు అర్థమవుతుంది. అయ్యనే అవసరం లేదు, మట్టి బుర్రలకు అర్థం కాదు, మంచి మేధావులకు అర్థమవుతుంది. నేను చూసిన భయ్యా, నేను తమానంద చూసిన, నడుము చూపించింది, బొడ్డు చూపించింది, లోపల చెడి దర్శిపోయింది. ఆ పాట వస్తుంది, ఆ నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలి రా 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 అంటుంటే లోపల మా తమ్ముడు ఊకుంటాడా, ఆ నువ్వు కావాలమ్మా, నువ్వు కావాలి రా 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 అంటుండు. అందుగురించి తీగలు లేకపోయినాయి, లోపల చెడి నడిచిపోయింది, జిడ్డు జిడ్డు అయిపోయింది. నేను పోతున్నా, ఓయే బుక్ చేసుకుంటున్నా, పోతున్నా. సినిమా మాత్రం బాగుంది, ఒకటైతే చెప్తా, ఒకటైతే చెప్తా, ఒకటే చెప్తా, మట్టి బుర్రలకు అర్థం కాదు, మంచి మేధావులకు అర్థం అవుతుంది.